ప్రపంచంలో అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ అంటే రష్యా అని చెప్పచ్చు, అమెరికా అని చెప్పచ్చు, చైనా అని చెప్పచ్చు, ఏదన్నా చెప్పచ్చు. నేనేం చెప్తున్నానంటే అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ ఇమాజినేషన్. ఓహా ఓహా, పూర్వకాలం 10th క్లాస్ చదివితే ఈ ఉద్యోగం, ఇంటర్ చదివితే ఈ ఉద్యోగం, డిగ్రీ చదివితే ఈ ఉద్యోగం, బీటెక్ చదివితే ఈ ఉద్యోగం అనేది క్యాలిక్యులేటెడ్గా ఉండేదన్నమాట. మ్యాథ్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఇంటెలిజెన్స్కి రూపకల్పన చేసి ఇంత, అంతే జీతాలు వచ్చి అంతే పోర్చు కొట్టుతుంది. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కొలితే ఇంత అని తెలిసింది. అది అది కళ్ళు మూసుకుని కాదు, ఇంత 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 ఉంటే ఇంత కొట్టడు ఇంత అన్నట్టు ఊహించుకున్నారనుకోండి, నీ ఎంత ఊహ ఉందో అంత కనిపిస్తుందండి. ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్. నెక్స్ట్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ బీటెక్ చదివి ఇంజనీరింగ్ కాలేజీలో మంచి మార్కులతో వచ్చి వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. బట్ అదే ఇంజనీరింగ్ కాలేజీ ఓనరు 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి వాడు ఊహాశక్తి ఎక్కువ, క్రియేటివిటీ ఎక్కువ, అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలతో, లీడర్షిప్ క్వాలిటీస్ తోటి వాడు మార్కులు తక్కువ వచ్చిన కానీ విక్రమార్కుడు అయ్యాడండి. వాడు ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ ఓనర్ అయ్యాడు. ఊహా సామర్థ్యం. బాహుబలి సినిమా ఇమాజినేషన్ ఫస్ట్, బాహుబలి సినిమా నెక్స్ట్, క్రియేషన్ నెక్స్ట్. ఆర్టిస్ట్ బొమ్మేశాడు ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. రచయిత అక్కడ చూస్తున్నాడు ఇక్కడ రాత్రాడు, అక్కడ చూస్తున్నాడు ఇక్కడ రాత్రాడు, అక్కడ చూస్తున్నాడు ఇక్కడ, అక్కడ ఏముంది, వాడు ఊహ ఉంది, ఏదైతే ఊహించుకున్నాడో అది రాశాడు. ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్. ఆ బుక్ మనం చదివితే ఆ రచయిత ఎటువంటి ఊహని క్రియేట్ చేశాడో ఆ ఊహలోకి మనం వెళ్తాం. పూర్వకాలం ఎద్రపూడి సులేచన నవలు కావచ్చు, ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటరమణ, ఇవన్నీ కూడా ఊహలు వాళ్ళు ఊహించి రాశారు. రాసిన దాన్ని మనం ఊహించుకుని ముందుకెళ్తున్నాం. క్రియేటివిటీ ఇమాజినేషన్, అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ ఇమాజినేషన్. జుగ్గుల పర్క కావచ్చు, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఊహాశక్తితో ఏదైతే ఊహించుకున్నారో అది క్రియేట్ చేసుకున్నారండి. ఒకటి ఒకటి కలిపితే రెండు అనేది కాలిక్యులస్ మ్యాథ్స్ సిద్ధాంతం. అది ఒకటి ఒకటి కలిపితే రెండే అక్కలేదు, 11 కావచ్చు, 1100 కావచ్చు, ఏదైనా కావచ్చు, ఊహాశక్తి, క్రియేటివిటీ, ఇమాజినేషన్. నీ ఊహ నా కడుపులో అల్సర్ ఉందని ఊహించుకున్నాను అనుకోండి, అల్సర్ వస్తుంది. క్యాన్సర్ ఉందని ఊహించుకుంటే క్యాన్సర్ వస్తుంది. జుట్టు ఊడిపోతుందని ఊహించుకుంటే జుట్టు ఊడిపోతుంది. హార్ట్ అటాక్ వస్తుందని ఊహించుకుంటే ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ రాదు, కానీ కొన్నాళ్ళ తర్వాత హార్ట్ వీక్ అవుతుంది. అన్ని సమస్యలు నాకు వస్తే ఈ కష్టాలు ఎవ్వరు గట్టెక్కించాలి ఊహించుకుంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే పరిష్కార శక్తి నీకు ఉంది, కానీ ఉంద లేదు అనుకుంటున్నావు కాబట్టి నీ కష్టాల నుంచి నువ్వు బయటకు వెళ్ళలేవు. నా వల్ల కాదు అనుకున్నావంటే అది ఊహ, నీ వల్ల కాదు. ఒక బొమ్మ గీయాలంటే ఊహించుకోవాలి. ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తే డిజైన్ చేసిందని కన్స్ట్రక్షన్ వాళ్ళకి వెళ్తుంది. కన్స్ట్రక్షన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తే 30-40 ఫ్లోర్లు పెద్ద బిల్డింగ్ వస్తుంది. ఏదైతే ఊహించుకున్నాడో ఆర్కిటెక్ట్ దట్ విల్ బి క్రియేటెడ్. ఓ ఫ్యాషన్ డిజైనర్ ఒక ఒక సూటు, ఒక డ్రెస్, ఒక శారీ, మరొకటి ఇంకోటి ఇలా కావాలని ఒక ఆవిడ వెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళింది. ఆ టైలరు ఆ విధంగా కుట్టించాడు. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. తెలంగాణ ఇలా కావాలనుకున్నాడు కేసీఆర్, అలా వచ్చింది. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. నువ్వు ఏది అనుకుంటున్నావో అదే నీ జీవితం. యద్భావం తద్భవతి. నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనుకుంటే టెన్షన్, నలుగు వెళ్ళకంటే భయం వేస్తుంది అనుకుంటే నలుగు వెళ్ళకెళ్ళి వస్తుంది, భయం వేస్తుంది. మైక్ అంటే గుండె ఆడు వైపు నుంచి కుడి వైపు నుంచి డౌట్ అంటారు. మామూలుగా మైక్లో మాట్లాడినప్పుడు ఏమనుకుంటే మామూలుగా గుండె కొట్టుకున్నది లబ్డబ్ అని, లబో దీపో అని కొట్టుకుంటుంది మైక్ చూసినట్టు. ముందే ఊహించుకుంటాడు, అక్కడికి వెళ్తే నాకు భయం వేస్తుంది, అక్కడికి వెళ్తే నాకు సమస్య వస్తుంది, అక్కడికి వెళ్తే నాకు కష్టం వస్తుంది, అక్కడికి వెళ్తే నాకు వస్తుంది. యాంటిసిపేటరీ ఫియర్ అంటారు. బెయిల్, జైల్లోకి వెళ్ళకుండా బెయిల్ తీసుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. భయం లేదు, భయం ఊహించుకుంటున్నారు, భయాన్ని క్రియేట్ చేసుకుని యాంటిసిపేటరీ ఫియర్, యాంటిసిపేటరీ ఫియర్. నీ జీవితాన్ని బాగా ఊహించుకో, అది క్రియేట్ అవుతుంది. ఇమాజినేషన్ ఫస్ట్, ది గో గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. మనసులో నువ్వు చెత్త అనుకుంటే చెత్త వస్తుంది, మంచి అనుకుంటే మంచి వస్తుంది. గార్బేజ్ ఇన్ గార్బేజ్, గుడ్నెస్ ఇన్ గుడ్నెస్ అవుట్. నేను నెగిటివిటీ ఇన్ నెగిటివిటీ అవుట్. సిస్టమ్ మీద కీబోర్డ్లో వెధవాని కొట్టనుకోండి, స్క్రీన్ మీద వెధవాని వస్తుంది. ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్. ఐక్యాన్ని అని కొట్టనుకోండి, ఐక్యాన్ని వస్తుందండి. మనసులో వస్తే సాఫ్ట్ అవుట్పుట్, నిజంగా చేయగలిగితే హార్డ్ అవుట్పుట్. డాక్టర్ సార్,
నువ్వు నీ గురించి ఊహించుకుంటున్నావు, నీ పిల్లల గురించి ఏమనుకుంటున్నావు, ఇది చదివితేనే గొప్పలు అవుతారు, ఎలా ఉంటేనే గొప్పలు అవుతారు, ఎలా కాకపోతే గొప్పలు ఎవరు అని అనుకుంటున్నావు. ఓహా, అవన్నీ బ్రెయిన్లో రికార్డ్ అయిపోతున్నాయండి. అలా పెట్టుకోకండి. నీ కొడుకు మానవాడు, నువ్వు పెద్ద ఎమినెంట్ పర్సన్ అవి, నువ్వు జీనియస్వి, నీ బ్రెయిన్కి ఒక పవర్ ఉంది, నీకు శక్తి ఉంది, అవన్నీ నువ్వు గమనించు. నువ్వు ఎంత బాగా ఊహించుకుంటే 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 నీ బ్రెయిన్ అంత పవర్ఫుల్. అది విశ్వరూప సందర్శనం, బాధకైతుల సబ్ కాన్షియస్ మైండ్ పవర్. అది హనుమాన్ జస్ట్, నేను సామాన్యుడి ఐ మే ఆర్డినరీ మ్యాన్ అండి, ఐ మే ఆర్డినరీ మ్యాన్ అన్నాడండి. నో, యూర్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అన్నాడండి జాంబవంతుడు హిప్నటిస్ట్ వాడు. అంతే, ఊహను పెంచాడండి. నువ్వు గొప్పవాడు గొప్పవాడు గొప్పవాడు, ఇంతే ఇంతే ఒట్టడి ఇంతే అంతే, నేను చేయగలను అనుకుని చేశాడు. ఐ కాంట్ నుంచి ఐ కెన్ తీసుకురావడమే హిప్నోథెరపీ, సైకోథెరపీ, కౌన్సిలింగ్ అన్నేనండి. అప్పటికిప్పుడు హనుమంతుల్లో శక్తి ఎలా మారింది, కొత్తగా శక్తులు ఏమైనా వచ్చినాయి, ముందు నుంచి శక్తివంతుడే. ఆ కాంట్ అనుకున్నాడు, ఓహ యు కెన్ అన్నాడు జాంబవంతుడు. అది ఊహే క్రియేట్ చేశాడు. డిఫరెన్సెస్ కూడా అంతే, కెన్ను కాంటు, చేయగలదు చేయలేవు, నేను సాధించగలను సాధించలేను. సైకోథెరపీ, బియోథెరపీ, హిప్నోథెరపీ అన్నీ కూడా బ్రెయిన్ మీద చేసే అద్భుతమైన మెరకల్స్ అండి అన్నీ కూడా. మోడీ సామాన్యుడు మొండోడు, నేను చేయగలనుకుంటున్నాడు చేసేస్తాడు, దట్స్ ఆల్ అంతే. జగన్ ఓడిపోయాడు, నేను చేయగలనుకున్నాడు, 3,500 కిలోమీటర్ పాదయాత్ర చేసి 150+ సీట్స్ తెచ్చుకున్నాడు, చేయగలనుకో చేసేసాడు అంతే. కేసీఆర్ చేయగలనుకుంటే చేసేసాడు అంతే. జయలలిత చేయలేదనుకున్న వాళ్ళు చేయగలిగే శక్తి సామర్థ్యాలు క్రియేట్ చేసేది ఆ యొక్క తలంపు అండి. ఆ తలంపుతో ముందుకెళ్ళిపోయింది అంతే. నువ్వు అనుకుంటే జరుగుతుంది. ఓహా, ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. సినిమా ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. బిల్డింగ్ ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్. బట్టలు ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్. రచన ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్. నీ లైఫ్ ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. లైఫ్ లైఫ్గా ఉంచుకుంటే బెస్ట్, లేదా నైఫ్ అయిపోతుంది. వైఫ్ని వైఫ్గా ఉంటే బెస్ట్, లేదా నైఫ్ అయిపోతుంది, మీ ఇష్టం. మీరు ఎంత గొప్పగా ఊహించుకుంటే అంత ఆరోగ్యవంతులు, ఎంత గొప్పగా ఊహించుకుంటే అంత ఆనందం ఉంటాయి, ఎంత గొప్పగా ఊహించుకుంటే అంత సక్సెస్, ఎంత గొప్పగా ఉంచుకుంటే బంధాలు అనుబంధాలు బాగుంటాయి. మీరందరూ గొప్ప వాళ్ళు అవ్వాలంటే ముందులే మంచి కాలం ముందు ముందుగా. మీ డాక్టర్ కాంతికర్, నమస్తే.